Nandini. Nandini! Sir. No, I'm the first girl. Baby. ఇలాంటి క్వశ్చన్లు అడిగేసి అంటే ఇప్పుడు మా ఏజ్ బయటపెట్టడం మీకు అనవసరం అని అంటే ఫస్ట్ అప్పుడే ఎప్పుడో నేను చిన్నప్పుడు కలిసాం చాలా సంవత్సరాలు అయినాయి ఈవెన్ మీ అంతే అంతే కదా మనం కలిసి అప్పుడే కదా ఒకేసారి ఆల్రెడీ తాతగారు అయిపోయారు మిమ్మల్ని లెక్కలోకి రారు ఇంకా యా ఐ రిమెంబర్ నందిని ఫస్ట్ వచ్చింది సెట్ కి ఐ థింక్ చాలా క్లియర్ గా గుర్తు వాళ్ళమ్మ నందినిని ప్రేమలో తీసుకొచ్చింది సినిమాలో జాయిన్ చేయటండి నేను మెయిన్ గర్ల్ రోల్కేమో మరీ చిన్నదవుద్ది అన్న కావ్య రోల్కి బన్నీ రోల్కి అప్పుడు అసిస్టెంట్గా తీసుకున్నాం నిజానికి భయపడ్డాను తెలుసా ఫస్ట్ రాజ్ గారిని చూస్తే అవును ఫస్ట్ ఫస్ట్ అక్కడ పెద్ద బుక్ షెల్ఫ్ ఉంది ఓ ఐనో సమ్ 100-200 బుక్స్ ఈయనేమో డాన్ లాగా ఒక సింగిల్ చైర్లో పెద్ద ఖాళీ రూమ్ కూర్చున్నాడు మనిషి యా కమిన్ అన్న బేస్ వాయిస్ పొద్దున్న మార్నింగ్ టైం చాలా బేస్ ఏంటా ఇది అని వెళ్ళి కూర్చున్నాను కూర్చున్న తర్వాత గడిసేపు మాట్లాడారు వాట్ డూ యూ డూ ఏం చదువుకున్నావు ఏం సినిమాలు చూసావు ఐ థింక్ దట్ టైమ్ 1942 లవ్ స్టోరీ హెడ్ రిలీజ్ యు ఆస్క్ మీ లాట్ ఆఫ్ క్వశ్చన్ ఏం బాగా తెలియదు అండ్ దెన్ ఐ రిమెంబర్ హిస్ లైన్ ఇది కూడా నా ఫస్ట్ ఫిల్మ్ సో నేను నీకు ఏం నేర్పిస్తానో తెలీదు బట్ హాప్ అలాంగ్ విల్ సీ వాట్ హ్యాపెన్స్ అంటారు ముగ్గురం అప్పుడే ఫస్ట్ మూవీ మన ముగ్గురికి అదే కదా ఫస్ట్ హీ వాస్ హ్యాండ్లింగ్ ఆల్ ద ప్రొడక్షన్ ఐ వాస్ హ్యాండ్లింగ్ ఐ వాస్ క్లాప్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్ సో అలా మొదలైంది అక్కడ మొదలై ఇప్పుడు మనమంత వరకు బట్ మనమంతలో మన ఇద్దరం ఇన్వాల్వ్ కాదు పాపం చందు సొంతంగా హౌ డు యు ఫీల్ చందు దిస్ లాంగ్ జర్నీ అంటే అప్పుడు 18 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ తర్వాత చందు హౌ డు యు సీ యువర్ లైఫ్ అంటే ఇప్పుడు ఇలా ఇలా ఊహించుకున్నావా వేరేలా ఊహించుకున్నావా ఊహించుకుంటాం చాలా వేరేలాగే ఊహించుకున్నాం డెఫినెట్గా ఇలాగే ఊహించుకోలేదు ఇవన్నీ పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ అయిపోయి ఇదే ఊహించుకున్నాం అయినాయి కదా యా పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ డైరెక్టర్ అదే ఎందుకు సక్సెస్ఫుల్ కాదా అయితే కాదు అనేది అయితే నుంచి అనుకోకుండా ఒక రోజు ఏంటి ఇప్పుడు మనమంతా ఏంటి ఐ థింక్ ఇప్పుడు ఒక 10 డైరెక్టర్స్ ఇన్ ద లాస్ట్ 15 ఇయర్స్ మనం రిమెంబర్ చేసుకోగలిగే డైరెక్టర్స్ ఉంటే చందు ఇస్ గోయింగ్ టు బి వన్ అమంగ్ దెమ్ అంటే ట్రెండ్ సెటర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ 10 లో నువ్వు ఉన్నావు నందిని ఏదో నేను 11th మ్యాన్ 12th మ్యాన్ 12th మ్యాన్ 12th మ్యాన్ వరకు ఓకే జస్ట్ హ్యాపీ 12th మ్యాన్ కి ప్రెజర్ ఉండదు ఈ 3 లు 4 వాళ్ళని అంటే ఇట్లా ఎప్పుడు ఇంజర్ అవుతారా నేను అందులోకి ఎప్పుడు రావచ్చు అనుకుంటా అంతే అంతే మనకి బట్ అలా మొదలైంది మీరు ఇద్దరులో ఇప్పుడు ఎవరు ఫస్ట్ మూవీ చేస్తారు అనుకుని ఉంటారు అప్పుడు మీరు బోత్ వే అసిస్టెంట్స్ ఫస్ట్ యాక్చువల్ నేను నువ్వే చేస్తావు అనుకున్నాను అనుకున్నావు నేను అనుకున్నాను నీతో కూడా అన్నాను బికాస్ షీ వాజ్ మోర్ అవుట్ గోయింగ్ ఈజీగా కలిసి వంద చాలా సంవత్సరాల వరకు అసలు వంశీ వెళ్ళి సినిమా చేయి అనే వరకు నాకు నిజంగా తట్టలేదు వెళ్ళి చేయాలి అని బట్ ఐ రిమెంబర్ అంటే మీ జేఎన్యూలో పీజీలు చేస్తూనే ఉంటారు అలా నువ్వు అనుకున్నావు మన సెట్లు కానీ వంశీ సెట్ కానీ అలాగే ఉండే కదా సార్ ఇట్ వాస్ లైక్ యునో కాలేజ్ సెటప్ హ్యాపీగా అందరం ఫ్యామిలీ లాగా ఆడుతూ పాడుతూ సినిమా ఎప్పుడైపోయినా అయ్యో డిప్రెషన్ అయిపోయింది అని సో ఇట్ వాస్ సో హ్యాపీ బట్ ఐ రిమెంబర్ సీయింగ్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద థియేటర్ అండ్ ఐ వాజ్ లైక్ వావ్ మన చందు ఇలాంటి సినిమా చేసాడా అంటే నాకు ఎప్పుడు మన మన సమకాలం ఎప్పుడు చిన్నపిల్లలాగే ఉంటారు మనోడ్లాగా ఉంటారు ఇఫ్ యునో అన్ ఓల్డర్ పర్సన్ డిడ్ ఇట్ మచ్ బిగర్ పర్సన్ డిడ్ ఇట్ యువర్ స్టండ్ బట్ ఐ వాజ్ సో స్టండ్ వెన్ చందు మేడ్ ఫిల్మ్ లైక్ అయితే అంటే ఒక ఫస్ట్ ఫిల్మ్కి యూజువల్గా అందరూ ఒక లవ్ స్టోరీస్ కొన్ని సేఫ్ సబ్జెక్ట్స్ అనుకుంటారు హీ కంప్లీట్లీ వెంట్ ది అదర్ వే అండ్ అప్పుడు అర్థమైంది అంటే చందు ఈస్ గోయింగ్ టు బి అ ట్రెండ్ సెటర్ ఇన్ ద ఇండస్ట్రీ అనేది అర్థమైంది ఇట్ హ్యాడ్ ఓన్లీ జస్ట్ వన్ సాంగ్ యునో ద హోల్ నేరేటివ్ వాస్ డిఫరెంట్ ద స్టోరీ స్ట్రక్చర్ వాస్ ఇట్ వాస్ హ్యూజ్ రిస్క్ ఇన్ దోస్ డేస్ యా బట్ యాక్చువల్లీ ట్రెండ్ సెట్ చేయాలని కాదు రాజ్బాబు కూడా తెలుసు కదా రాజ్బాబుకి తెలియదు మాకు తెలియదు తర్వాత అర్థమైంది అంటే నీకు ట్రెండ్ సెట్ చేయాలి అని చేయవు అలా మామూలుగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం బట్
ప్రతి సినిమా తర్వాత నందిని దగ్గర నుంచి ఐ థింక్ ఐ గాట్ అన్ హానెస్ట్ ఫీడ్బ్యాక్. ఈ సినిమా కూడా నాకు ఐ రిమెంబర్ అనుకోకుండా ఒక రోజుకి కానీ ఐ రిమెంబర్ ఐ మీన్ మై హెయిర్ వాస్ స్టాండింగ్ వెన్ ఐ సా అనుకోకుండా రిజల్ట్స్ లైక్ దట్ అండ్ ఉర్మిలక్క పక్కనే ఉంది వాటేసుకున్నాను చూసిన తర్వాత ఐ వాస్ ఆల్వేస్ ఒక ప్రైడ్ ఫీల్ అయ్యేదాన్ని నేను అరే చందు వర్క్ విత్ మీ ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు అని అండ్ ఎప్పుడు చెప్తా అప్పటి నుంచి చందు చెప్తూనే ఉన్నాను నువ్వు వెళ్ళి హిందీ సినిమాలు హిందీ సినిమాలు తీయని అంటే ఆల్వేస్ ఫెల్ట్ హీస్ much way ahead of the current trend of the directors. He has a different way of seeing things, doing things. So and the kind of subjects he chooses kind of konja wider market unte better and Chandu jese subjects inke evaru cheyaleru that's what I'm very sure of. Ardhamaindi inke Chandu there is nothing normal about Chandu. He will always choose something different. Prapancham anta left elthe Chandu right e elthadu endukante inke evadu alanti cinema theeyaleru sir. I mean, if I sit and think today, there are a lot of very good directors. There is people like Krish who does fantastic stories. But I still feel a Chandra Sekhar Yeleti film is so special. Nenu manna Manamantha chusin tarvata kuda tattukolekapoyanu nenu. Ante dadapu naaku telusu 3-4 years I feel something that you, nenu bayataku vachaka dadapu I think I called 20-30 people because I was feeling so much in the film and ఆ first frame నుంచి అలాగా పూ పడుతూ ఉంటుంది ఆ పాప అలా చూస్తూ ఉంటుంది ఐ స్మైల్డ్ ఐ జస్ట్ స్మైల్డ్ ఇన్ ద థియేటర్ అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో ఆటోమేటిక్లీ ఎమోషన్స్ యూఆర్ ఫీలింగ్ విచ్ ఇస్ గ్రేట్ ఐ డెంట్ లుక్ ఎట్ మై ఫోన్ ఈ ఒక షార్ట్ ఒకటి ఇది ఆటోమేటిక్గా మైండ్ టెక్నికల్ వాల్యూస్కి వెళ్తూ ఉంటుంది అస్సలు ఏమీ పట్టించుకోలేదు అలా కథలోకి లీనమైపోయాం అండ్ ఐ వాంటెడ్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ దేర్ లైఫ్స్ and it was fantastic and the first half adhe first half ipn went message pettindi thana nenu tirupati nunchi travel chestunnanu first half ipn and first half is fantastic and we'll watch the second half and nenu appude annanu in fact nani illandaru car lo unnaru first half thin baane achindante second half inka baane godalu chestunnanike ante first half doubt undi nika doubt em ledhu I think ante nenu em antunnanante నాలుగు స్టోరీలు కనీసం ఒక్కొక్క క్యారెక్టర్కి 8 మినిట్స్ అన్న పడుతుంది అని ఎస్టాబ్లిష్ చేయడానికి సో అక్కడ నుంచి వీళ్ళు ఇంటర్వెల్కి వెళ్ళిపోతాం 10 మినిట్స్ బిఫోర్ సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏమన్నా కొంచెం ఇది అనిపిస్తుందా ఇంకా అక్కడ నుంచి అసలు నాకు డౌట్ లేదు బట్ ఎస్టాబ్లిష్ చేయాలి తప్ప కరెక్ట్ ఎందుకంటే మామూలుగా స్క్రీన్ ప్లేలో మనకు చెప్పి ఫస్ట్ 10 పేజెస్లో హుక్ ఏదో వచ్చేది ఇక్కడేమో 4 సెపరేట్ స్టోరీస్ కనుక halfway through the first half nen anukunna it's interesting I'm involved with the characters but yanakal mind so idu ekkad kelthadu link enti annado okati pan chestundi naaku nijanga chaala without major twists in the beginning aa characterizations lo interest teesradam anedi it's very difficult and ade simple nenna nandi rajmohan kuda cheppadu kada with the first few shots ammaidan alage see amma introduction the falling flower she reaches out to hold it and if you want to think later about the movie she is always going after that little kid who is a fallen angel and kosam etugutundi then Gautami ala alasinchaledane definitely no but it reflects later if you go and think about it whether it was there or not then Gautami the pressure cooker ami jeevitham daily nityam pressure cooker రిలీఫ్ అలా అలా నువ్వు చెప్తుంటే నాకు నిజంగా క్యారెక్టర్ తోటి ఎవ్రీ హౌస్ వైఫ్ అండ్ ఆ ప్రెషర్ కుక్కర్ రిలీజ్ ఏంటి ఓర్వసి వచ్చి మధ్యలో కామెడీ చేసి రిలీజ్ దెన్ ఆబ్వియస్లీ మోహన్లాల్ క్యారెక్టర్ ది యాండి ఇక ట్యూబ్ లేదు అంత పంచర్ ఉన్నాయి పంచర్ మధ్య ట్యూబ్ ఎదుగుతున్నాను అంటాడు దట్స్ గ్రేట్ లైన్ కానీ హౌ డు యు మేనేజ్ వన్ థింగ్ చందు ఐ వాంట్ టు ఆస్క్ యు పిల్లలతోటి యాక్టింగ్ చేయించడం ఎంత కష్టమో మనకు తెలుసు నీకు గుర్తుందా రమేష్ అరవింద్ రాసేవాడు లిటిల్ సోల్జర్స్లో ఇన్ని రోజులు అయిపోయాక 100 రోజులు 105 రోజులు షూట్ చేస్తాం ఎండింగ్లో అన్నాడు చిన్నపాప 3 ఇయర్ ఓల్డ్ కదా దాంతో చేసే ప్రాబ్లమ్స్ విల్ రైట్ అ బుక్ హౌ టు మేక్ అ ఫిల్మ్ విత్ ద స్మాల్ కిడ్ అని అది హిట్ అయ్యాక దెన్ విల్ రైట్ అనదర్ బుక్ అండ్ 1000 వేస్ నాట్ టు డూ ఇట్ 1000 రీజన్స్ నాట్ టు డూ ఇట్ అని
దానికోసం నేను పాడినని పాటలు వాడినని డాన్స్ షార్ట్ షార్ట్ కి పింక్ ప్యాంథర్ ట్యూన్ పాడితే గానీ చేయనండి. అవునవును. బట్ ద పాయింట్ ఐ మేకింగ్ ఇస్ ఇప్పుడు అంత రమేష్ గారు చెప్పినా ఇడేం నేర్చుకోలేదు. ఒడ్డు పిల్లలతో ఇంకా అని చెప్పాడు రమేష్ గారు. మళ్ళీ ఇద్దరు పిల్లలతో చేశాడు ఒక ట్రాక్ మొత్తం వాళ్ళదే. బట్ దట్స్ ఒకటి లైక్ యూ సెడ్ వి ఫినిష్డ్ హాఫ్ ఆఫ్ ద వర్క్ వైల్ కాస్టింగ్ ఓన్లీ. కాస్టింగ్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఓకే. ఆల్మోస్ట్ 4-5 మంత్స్. ఇట్ వాస్ పర్ఫెక్ట్ కాస్టింగ్. సో కాస్టింగ్ సగం అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యాడ్ రిహార్సల్స్ వర్క్ షాప్స్ ఆఫీస్లో. సో దట్ గర్ల్ వాజ్ వెరీ ఫెమిలియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేను స్టన్ అయిపోయాను అమ్మాయి పర్ఫార్మెన్స్. సో ప్రతి డైలాగ్ దాని ముందరే ఫెమిలియర్. అంటే ఒక సీన్ ముందు మోహన్ లాల్ కనపడుతున్నాడు, గ్రేట్ యాక్టర్ గౌతమి, ఆల్ వెరీ సీనియర్ యాక్టర్స్. టక్మన్ మధ్యలో ఈ అమ్మాయి సీన్ పడుతుంది, యాక్చువల్ డ్రాప్ అవ్వాలి అక్కడ. పర్ఫార్మెన్స్ కానీ, మీటర్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, బట్ ఇట్స్ నాట్. దేవర్ ఆల్ ఆన్ పార్. అబ్సల్యూట్లీ స్టన్నింగ్. చిన్నోడు కూడా, చిన్నోడు యా, చిన్నోడు కోసం పర్టికులర్లీ వి హైడ్ వన్ చిన్ని గారు అని. సో కూడా తిప్పుకుంటూ రోజు చెప్తూ రోజు చెప్తూ. అండ్ ఆ చిన్నోడిది పర్టికులర్లీ మొత్తం యూనిట్ అందరికి క్రెడిట్ ఇవ్వాలి. లైక్ యూ సెడ్ లిటిల్ సోల్జర్స్ అప్పుడు నువ్వు డాన్సులు చేసి అవి చేసి ఎలా చేయించావో. సో ఎవ్రీ టైమ్ సంబడీ, ఎవ్రీ టైమ్ ఏదో ఒక టెక్నిక్, ఒక కొత్త టెక్నిక్. ఇప్పుడు ఆయన కొట్టినప్పుడు చూడాలి కోపంగా ఫస్ట్ టైం ఆ లక్క కొట్టినప్పుడు. సో అది తీయడానికి మాకు దగ్గర దగ్గర హాఫ్ డే పట్టింది. తను వస్తే ఇటు చేయను అంటాడు. సో యూనిట్ అందరూ ఏం చేసాం, తను రాదని మేము బయట పంపించామని ఈయన కొడతాడని నుంచో పెట్టేవాళ్ళం. షార్ట్లో వచ్చి తను కొట్టేసేది, ఇటు స్టన్ అయిపోయి చూసాడు మళ్ళీ వచ్చిందని. సో ఆ చిన్నోడితో వి హ్యాడ్ ద హోల్ యూనిట్. నా ఫేవరెట్ సీన్ వాళ్ళిద్దరితోనే ఉంది. యాక్చువల్లీ పాపతో పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి ఒక బాబు చచ్చిపోయాడు, ఆ బాబు కాదా అని చెప్తే ఫోటో పట్టుకుని పారిపోయి స్టెప్స్ దగ్గర కూర్చుంటుంది. అండ్ ఏడుస్తూ ఏడుస్తూ ఆ చూడదు, ఫోటోని చూడకుండానే తను కాదు తను కాదు అంటది. అండ్ దెన్ బ్రహ్మాజీ సెస్ నేను అమ్మకాయని జోహర్లమ్మ అంటాడు. సో టచ్ దట్ సీన్. అంటే ఎక్కడో ఉంటున్న పాపకి, ఆ గుడిసెల్లో ఉంటున్న అబ్బాయికి రిలేషన్షిప్, ఇట్స్ సో మెనీ థింగ్స్ దట్ రిలేట్ టు లైఫ్. అంటే నేను ఇప్పుడు ఆలోచిస్తే నిజ జీవితానికి ఎన్ని కనెక్షన్స్ డ్రా చేస్తున్నాను. మా ఇంటి పక్కన ఫ్లాట్స్ పక్కన కొబ్బరి బొండాలు అమ్మే ఒక ముసలావిడ ఉంటుంది. సో మై మదర్ అండ్ షీ యూస్ టు చిట్ చాట్ ఆ కొబ్బరి బొండాలు కొంటుకుంటూ. ఒక రోజు చూసి, ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా అంటే, అవును నాది మరి డాక్టర్కి వెళ్ళొచ్చు కదా అంటే, నా దగ్గర డబ్బులు లేవంటే వెంటనే అది పాపం తీసి 500 ఇచ్చి తీసుకొని వెళ్ళు అని. సో మై మదర్ వాజ్ జోకింగ్, బట్ షీ గేవ్ ఇట్ సీరియస్లీ. అండ్ షీ సెడ్ మళ్ళీ నాకు తిరిగి ఇవ్వడానికి డబ్బులు ఉంటాయో లేదో అంటే, నువ్వు వెళ్ళమ్మా డాక్టర్ దగ్గరికి, ఇవ్వకపోతే ఇవ్వద్దు వెళ్ళ అని. అండ్ దట్ ఓల్డ్ లేడీ పాపం మొన్న చనిపోయిందండి. అండ్ షీ హ్యాడ్ ఫీవర్ ఫర్ 4 డేస్. అమ్మ వెళ్ళి షీ వాస్ గివింగ్ అ చపాతి అండ్ ఆల్ దట్. షీ డైడ్ 4 డేస్ అగో. Amma's feeling so bad. Like she lost a really good friend. And you see the connection. Literally chinna gudse inda pakkana flats lo maa amma untadi. You know the relationship between people. Nena aa incident jarigina ventane it connected me to Manamantha. And I was thinking ee cinema chusina prathi okkallu ekkado vaalla jeevithamlo oka connection devudu. ఏదో ఒక ఇన్సిడెంట్ లో కనెక్షన్ వస్తుంది అని అనిపించింది. బికాస్ ప్రతిదీ రియల్ లైఫ్ నుంచి, ఎక్కడో డైలీ లైఫ్ నుంచి తీసుకున్నది. అది చాలా మంది అడుగుతుంటున్నారు అదే ప్రెస్ లో కూడా నన్ను, దీనికి ఇన్స్పైరింగ్ ఏ ఇన్సిడెంట్ అండి ఎక్కడ అని. ఒక్కటని సింగిల్ గా చెప్పలేనండి నేను. అది లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి చూసినవి అన్ని ఉండొచ్చు అని చెప్తున్నాను. అదే కానీ హోల్ బ్యూటీ ఆఫ్ దిస్ ఇస్ రియల్ లైఫ్ అనుకుంటే అదేదో బోరింగ్ మిర్రర్ పెడితే అదే అన్నట్టు కాదు. యాక్చువల్లీ దీనికి నాకు మలయాళం టైటిల్ చూడండి విస్మయం. యాక్చువల్లీ యూ గోయింగ్ టు బి స్టన్. ఇదేంటి అని, నిజ జీవితం అనుకుంటా ఒక సంఘటన జరుగుద్ది విచ్ జస్ట్ స్టన్స్ యూ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ థ్రిల్. అండ్ ద వన్ మోర్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఐ సో ఎంజాయ్డ్ ఇస్ ఊర్వశి. ఓ మై గాడ్, ఊర్వశి గారు నవ్వి నవ్వి చచ్చాను అసలు థియేటర్ లో. ఎంత ఫన్నీగా ఉందో. అండ్ మా ఫ్రెండ్స్, ఊర్వశి గారితో వర్క్ చేసావు? నేను వర్క్ చేయలేదు. షీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. ఆవిడతో ఏదన్నా సీన్ బాగా వచ్చిందంటే క్రెడిట్ ఆవిడకే ఇచ్చేచ్చు కంప్లీట్ గా. బికాస్ అక్కడ స్పాట్ లో ఉండి ఇంకా షీ జస్ట్ టేక్స్ ఓవర్ ద సీన్.
నేను ఇలా వస్తాను అని మీకు ఓకే కదా, నేను ఎలా అంటాను మీకు ఓకే కదా, నేను ఎలా అంటాను, మనకి ఏదన్నా వద్దు అనిపిస్తే ఎక్స్ట్రా ఇది వద్దులేండి అని చెప్పాలి అంతే. మొత్తం సీన్ ఓన్ చేసుకుంటారు. చాలా మంది అంటారు అంటే కమల్ హాసన్ గారు ఎప్పుడు అన్నారంట, ఉర్వశి ఉందంటే నాకు టెన్షన్ పుడుతుంది, డామినేట్ చేసేస్తుంది సీన్ లో అని. అండ్ ఉర్వశి గారు చేసిన సీన్ లో ఫ్రిడ్జెస్ అన్ని చూడడానికి వెళ్తారు కదా, సో వాడు ఆ ఫ్రిడ్జ్ వాడు డిసైడ్ అవుతారు వీళ్ళు ఇంకా ఎక్స్పెన్సివ్ ఫ్రిడ్జెస్ కొనలేరని. సో అందరూ నా మొగుళ్ళ తయారవుతున్నారు, ముందు మేము అడిగే ముందే నో అనేది నా బడ్జెట్ లో లేదు డిసైడ్ అయిపోవడం. ఒక మొగుడు ఉన్నారు చాలు ఆ డైలాగ్ కి నా బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళారు చందు విమెన్, నాకు మంచి ఐడియా వచ్చింది, షుగర్ పేషెంట్స్ కి షుగర్ ఫ్రీ స్వీట్స్ ఉన్నట్లు అల్సర్ పేషెంట్స్ కి కారం లేని పచ్చళ్ళు అమ్మితే ఎలా ఉంటుంది అంటే మొగుడు గురించి జోకుంటే నవ్వుతారు అనమాట అందరూ. సార్ లేడీస్ అందరు థియేటర్కి వెళ్ళినప్పుడు మొగుళ్ళ గురించి జోకులు వస్తే విపరీతంగా నవ్వేసుకుంటారు అత్తల గురించి మొగుళ్ళ గురించి. ఇది సీక్రెట్ అన్నమాట నెక్స్ట్ టైం చేసినప్పుడు. బట్ అపార్ట్ ఫ్రమ్ జోక్స్ ఏంటంటే ఉర్వశి జస్ట్ కామిక్ రిలీఫ్ కాదు ఆ ట్రాక్ లో. ద లింక్ హౌ వాట్ షీ డిడ్ యాక్చువల్లీ లింక్స్ ద లాస్ట్ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ ద సూసైడ్ థింగ్ బ్యాగ్ బ్యాగ్ ఉర్వశి కూర్చుపడి ఆ బోట్ లోను తిరిగి వెళ్ళిపోకపోతే ఇదంతా. సో నేను ఎండ్ లో బ్యాగ్ లింక్ లో అన్నారు కదా, లింక్ అంటే కుక్కుమ లింక్ అన్నది అది యాక్చువల్లీ మేము షూటింగ్ చేసిన తర్వాత కూడా అంటే బహుశా ఆ సీన్ రాయడానికి కారణమే నాకు తెలియపోవడం, లేకపోతే రాయలేం దాని అర్థం తెలియపోవడం వల్లే రాయగలిగాను. సో అక్కడితో వదిలేశాను, వదిలేసి ఆ సీన్ షూట్ అయిపోయిన తర్వాత వెన్నెల కిషోర్ రాయన్ వచ్చి అసలు తెలుగులో ఏమంటారండి అని అడిగాను. ఏమంటారు నాకు తెలియదు అంటే నాకు ఎవరికి తెలియట్లేదు అక్కడ మొత్తం అందరూ గూగుల్లో కొట్టి మొత్తాన్ని దానికి లంకే అని అర్థం పట్టుకున్నారన్నమాట. ఈ ఉయ్యాల మీద అందరూ ఒకేసారి కూర్చున్నారు సార్, అయితే దాని బరువు ఎక్కువైపోయి ఈ గొలుసు యొక్క సంబంధాలు తెగిపోయాయి సార్. ఏంటి సంబంధాలు తెగిపోయాయా అంటే లింక్ని తెలుగులో ఏమంటారో ఆ టెన్షన్లో, సారీ క్షమించండి, ఆవేదనలో గుర్తుకు రాలేదు సార్. మీరు ఇలాగే కంటిన్యూ అయితే మీకు ఈ స్కూల్కి ఉన్న సంబంధాలు తెగిపోతాయి. సాయంత్రంలోగా గొలుసులకి లాస్ట్ లోనే ఆ బ్యాగ్ అక్కడ చూసినప్పుడు అంటే నేను ఎప్పుడో ఎక్కడో చదివాను గ్రేటెస్ట్ స్క్రీన్ ప్లే ఏంటంటే నువ్వు ఏదైనా ఆబ్జెక్ట్ ఒకటి చూపిస్తే ఇంపార్టెంట్ గా అది మొత్తం స్టోరీకి కనెక్ట్ అవ్వాలి, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. సో నేను అందుకే అది చూసిన వెంటనే అక్కడ పారేసిన బ్యాగ్ ఇక్కడ లైఫ్ ని కాపాడింది అంటే ఐ జస్ట్ ఫెల్ట్ దిస్ ఇస్ సచ్ ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ స్క్రీన్ ప్లే. In Chandu scripts, I never see those bumps. They just, it's like smooth. Asala ala glide ayipoddi akkada. And Manamantha, I think, is his greatest screenplay to date. Ante anukunna oka roju lo there's a thriller element throughout and it you can anticipate a thriller and it's moving in that direction. Indulo a support structures em levu sir. No. Because there are four human stories. Yeah. And you have to bring it together into a thrilling climax. That was ante nenu nijanga I was ippudiki kuda my hair is standing uttunda roju rajbabu paine untadu kada nen kinda nunchi bike ki vachidappudu ఏంట్రా ఇంకా క్లైమాక్స్ అవ్వలేదంట ఎన్నిసార్లు అది అయ్యే వరకు ఎవరికి కనమండను కూడా అనేసాను. అంటే ఇట్ మస్ట్ హావ్ బీన్ సో డిఫికల్ట్ కదా, అంత అది అంత ఈజీగా ఆసువుగా రాదు. అండ్ చందు ఇస్ ఆల్సో నాట్ ద కైండ్ ఆఫ్ డైరెక్టర్ నలుగురు రైటర్ని బట్టి అనువో వర్జన్ రాయి అలా ఉండదు, చందువే కొట్టుకుంటా ఉంటాడు నాకు తెలుసు. సో ఐకెన్ కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు నేను అనుకోవడం. ఐ థింక్ ఇద్దరు ముగ్గురు ఉంటే డిస్కషన్ లో కొంత వస్తుంది సార్, డిస్కషన్ అంటే కరెక్ట్ పాయింట్ రాకపోవచ్చు, ఇట్ ట్రిగర్ టాంజెంట్ లాగా క్యారమ్ లాగా ఆడలేదు అంటే మనకి ఎక్కడో పాకెట్ లో పడుతుంది డెఫినెట్లీ. బట్ ఎక్కడైనా సరే టిల్ యూ గెట్ దట్ హోల్ థింగ్ అవుట్ ఐ నో ద ట్రామా దట్ యు గో త్రూ. అందులో డిస్కస్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే మనకే తెలుసు వాట్ కైండ్ ఆఫ్ ఎండింగ్ వీఆర్ లుకింగ్ ఫర్, అది చాలా వేగ్గా ఉంటుంది, అది చెప్పడానికి అవ్వదు. అది కొంచెం అన్న స్ట్రక్చర్ ఫామ్ అయ్యేటప్పుడు చెప్దాం అనుకునేటప్పుడు అది ఫామ్ అయితే మొత్తం ఫామ్ అయిపోతుంది. ఐ డోంట్ నో అంటే నాది టూ వేస్, నేను చాలాసార్లు ఓన్లీ అలోన్ చేసినవి చాలా ఉన్నాయి.
బట్ ఆల్సో బిగినింగ్ స్క్రిప్ట్స్ మనం లిటిల్ సోల్జర్స్ గన్నం ముందు అది నువ్వు రాజమౌళి ఇంట్లో అందరం కూర్చొని చేసిన ఒక వర్జన్ అయిపోయాక కూర్చుని అందరికి చెప్పి జస్ట్ మేము బౌన్స్ చేసేవాళ్ళం ఒక ఇది వస్తుంది మనకి షూటింగ్ అప్పుడు. వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఛాలెంజింగ్ మూమెంట్ ఈ సినిమా చేసేటప్పుడు? అంటే కొన్ని కొన్ని షూట్ చేసే ముందు కొన్ని టెన్షన్ పడుతూ ఉంటాం, ఇది ఎలా వస్తుంది, ఇది బాగా రావాలి, బికాజ్ ఇట్స్ సో క్రిటికల్, మనం భయపడతాం ముందు వెళ్ళే ముందు. సో అలాంటిది వాట్ డిడ్ యూ ఫీల్? బాగా ఛాలెంజింగ్ గౌతమి గారు ఏడ్చే సీన్ ఒకటి, ఈ పాప ఏడ్చే, ఆల్ ఎమోషనల్ మూమెంట్స్ బాగా ఛాలెంజింగ్. ఇప్పుడు పాప ఏడ్చేది యాక్చువల్లీ ఫోటో పట్టుకుని ఏడ్చేది, షూట్ చేసేసి లక్కీగా నాకు మన్నాడు మళ్ళీ అదే లొకేషన్, సంభవ నేను సాటిస్ఫైడ్గా లేను, మళ్ళీ పొద్దున్నే అక్కడ 7 o'clock అక్కడే కెమెరా పెట్టమన్నాను. సో మళ్ళీ పాపను తీసుకెళ్ళి అక్కడే ఏడిపించాను నేను తీసుకుని. బట్ ఆ రెండోసారి చేసింది బాగా వర్కౌట్ అయింది. సో అయ్యే మోస్ట్ ఛాలెంజింగ్ అంటే ఎక్కువ వెళ్తున్నానా తక్కువ వెళ్తున్నానా కరెక్ట్గా వెళ్తున్నానా, ఓవర్గా వెళ్తే ఏడు సినిమాలా ఉంటుంది, డ్రామా అయిపోద్ది. సో ఆ ఎమోషనల్ సీన్స్ ఫర్ మోస్ట్ ఛాలెంజింగ్. అదే మోస్ట్ ఛాలెంజింగ్ అన్నాయి కూడా మోస్ట్ టచింగ్ అయినాయి. ఐ మీన్ నా జ్యువెలరీ షాప్లో గౌతమిది ఐ మీన్ యూ కెన్ ఫీల్ సింపథెటిక్గా వాళ్ళతో ఎంపథైజ్ చేయడం ఆ సిచ్యుయేషన్లో ఎలా ఉంటుంది బాయ్. ఎవ్రీ పర్సన్ హూ ఆ సీన్ చూసిన వాళ్ళు మనల్ని దొంగల్లా చూసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, ఎవ్రీబడి కనెక్టెడ్, దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ మనమంతా. ఆ అక్కడ స్క్రీన్ మీద జరుగుతున్న ఎమోషన్స్ మనకు బయటకు వచ్చాక ఆహా ఇది గొప్ప డైలాగ్ అనే ఉండవు చందు, ఎందుకంటే మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్లస్ ఇంకొకటి మోస్ట్ ఛాలెంజింగ్, అసలు బాగా ఛాలెంజింగ్ అనిపించింది అదొకటి, ఇప్పుడు చెప్తే అది ఫన్నీగా ఉండదు కానీ సూసైడ్ చేసుకోపోయేది. సూసైడ్ చేసుకోపోయేవాడు ఎలా ఉంటాడో తెలియదు. సో ఏది కరెక్ట్ ఎక్స్ప్రెషను ఏది ఇది ఎక్స్ప్రెషను అది బాగా టెన్షన్ పడ్డాను నేను. ఆ మూమెంట్కి తీసుకెళ్ళాలి కరెక్ట్గా, నేను ఎప్పుడు చూడలేదు, మనం ఎవరు చూడం కదా, అది సూసైడ్ చేసుకునేవాడు ఇది ఎలా ఉండదు. సో అదొక బాగా టెన్స్డ్ ఇది, అందుకే ఆల్ ఎమోషనల్ పాయింట్స్ ఫర్ హైలీ టెన్స్. జ్యువెలరీ షాప్లో గౌతమ్ గారిని అంటే ఎంత సటిల్గా మర్చిపోయి బ్యాగ్ లో పెట్టుకున్నామేమో అని రిలేషన్ అంటాం, అసలు అలా పొడిచింది. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి ఇన్ ద థియేటర్ వుడ్ కనెక్ట్ టు ఇట్, అండ్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ మనమంతా. ఎవ్రీ ఎమోషన్ ఆల్ ఫీల్ అవుతుంది, అబ్బా మనం ఫీల్ అయిపోతాం అక్కడ. సో దట్స్ వై ద మూవీ వాస్ సచ్ ఎ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్. ఈ పర్టిక్యులర్ ముల్లు గొనగొన్నాడు ముల్లు గౌతమి కాదు అన్నది, ఇట్స్ వెరీ రెలవెంట్ వన్. సపోజ్ కథలో ఆల్మోస్ట్ దేవుడు ప్రత్యక్షం అన్నట్టు ఎవరు ప్రత్యక్షం, నీకేం కావాలంటే నాకు గౌరవం కావాలంటది ఫస్ట్ అయ్యి అనుకోవచ్చు, ఉరవసి ఏళ్ళలో కలిసి బంగ్లాలా ఇదా ఇదా అని, చివరికి ఏమంటుంది నాకు గౌరవం కావాలంటది, బికాస్ అది అంత గుచ్చుకుంది. ఉను అది కూడా ఎంత బ్యూటిఫుల్ థాట్స్ సార్, అసలు నిజానికి మనకు రేపు ఎవరైనా వచ్చి నీకేం కావాలి సరే నాది నీకేం కావాలన్నా నువ్వు కావాలి తీసేసుకోవచ్చు అంటే నేనేం కోరుకుంటాను, 100 crore బడ్జెట్ కోరుకుంటారా సినిమాకి, 100 crore ఇల్లు కోరుకుంటానా, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కోరుకుంటాను, వేర్ డస్ ఇట్ స్టాప్? అంటే నాకు 4 రోజులు టైం ఇస్తున్నాను, నీకు కరెక్ట్ గా ఒకటే విష్ ఇస్తాను, కానీ ఏదో ఒకటి కోరుకో అంటే దేర్ ఇస్ నో ఎండ్. వెళ్తానే ఉంటుంది అది. అంటే సినిమాల్లో మెసేజెస్ అని అంటారు సార్, నేను ఎప్పుడు ఐ డోంట్ ట్రై టు గివ్ మెసేజెస్ ఇన్ ఫిల్మ్, బికాస్ ఐ ఫీల్ నన్ ఆఫ్ అస్ ఆర్ గ్రేట్ ఎనఫ్ టు గివ్ మెసేజెస్. ద బ్యూటీ ఆఫ్ చందు ఇస్ హి టోల్డ్ అ స్టోరీ which has a message in it. It's a thought process. Ante tanu nammina oka philosophy andulo undi kana adu eppudu kuda ippudu chudu babu nenu nee cheptunnanu nu jeevitham ela batakali ani cheppedi eppudu adu oka lecture laaga asalu ledhu. You will automatically receive that message and you will realize it. A realizing part of me mind lo unna enno doubts, enno thoughts, enno dilemmas avvi automatic ga trigger avutam. That is greatest impact of cinema. కార్ అయితే కొనిస్తారు కానీ దాంట్లో ప్రతిసారి పెట్రోల్ పంచరు కదా, ఏది కొన్నా పాడైపోతుంది. బంగారం ఒక్కటే పాడవదు వదినా, దానికి పెట్టుబడి కూడా ఉండదు. నేను బయటకు వచ్చిన తర్వాత చందు 2 days ఐ వాజ్ ఇన్ ద హ్యాంగ్ ఓవర్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే 2 days వరకు ద మూమెంట్స్, ద క్యారెక్టర్స్, ద థాట్స్ దే వర్ ఆల్ జస్ట్ అలా ఉండిపోయినాయి. ఇంటర్వెల్ పాయింట్ దడొస్తుంది ఏంటి ఫస్ట్ టైం, మళ్ళీ ఇంకా అయిపోయాక వస్తానే అనుకోకుండా ఒక రోజు తర్వాత మళ్ళీ ఇంత థ్రిల్ అయిందని చందు సినిమా ఇదే అంది.
ఫర్ మీ దిస్ ఇస్ చందూస్ బెస్ట్ ఫిల్మ్ అండి. అంటే అందరూ అదే చాలా మంది అదే చెప్తున్నారు, ఎక్స్ట్రీమ్ మెచ్యూరిటీ ఇన్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. అంటే అన్నేళ్ళు పట్టింది కదా మీరు, ఇప్పుడు వి స్టార్టెడ్ విత్ 20 ఏళ్ళ క్రితం కలిసాం, అప్పుడు నువ్వు అన్నావు కూడా చందు ఇలాంటి, అంటే చందుని చూస్తే అనిపించలేదే అయితే తీస్తాడో, నాకు అలాగొచ్చింది మీరేంటి అయితే తీటం ఈడేంటి అనుకోకుండా ఒకరోజు తీటం అన్నట్టు అనుకున్నావు. అంటే అలా కాదండి, అంటే అప్పటికి ఇలా కూడా తీయొచ్చు అని థాట్ కూడా లేదు నాకు. సో అండ్ ఐ థాట్ చందు విల్ డూ, అంటే మోస్ట్లీ గైస్ ఇన్ ద ఇండస్ట్రీ టిపికల్ ఒక యాక్షన్, ఒక కమర్షియల్, ఒక టాప్ మన్ హీరో. అదే అడుగుదాం అనుకున్నాను ఇప్పుడే, యాక్షన్ తీసుకొచ్చు. యాక్షన్ ఫిల్మ్ ఎప్పుడు తీస్తావు చూడాలని ఉంది. హార్డ్ కోర్ అంటే ఇట్స్ లైక్ హార్డ్ హార్డ్ కోర్ హార్ట్ ను యాక్షన్ హార్ట్ అన్నా హార్డ్ అన్నా ఊరికనే యాక్షన్ పూలింగ్ అంటే కొట్టేసుకోవాలి ఫుల్ గా. ఐ రిమెంబర్ వి యూజ్ టు గో అండ్ చందు బాగా సిగ్గు బర్త్డే కేక్ కట్ చేయాలంటే నువ్వు కట్ చేయి నువ్వు కట్ చేయి. సో అందుకనే ఒకరు ఒకే రోజు పుట్టడం వల్ల ఏంటో థాట్స్ కూడా ఒకలాగే ఉంటాయి. లేడీస్కి చీరలు బాగా ఇష్టం కదా, సో ఒక చాలా అందమైన స్టేట్మెంట్ చెప్పింది మనమంతా గురించి. ఇదొక అద్భుతమైన అందమైన చేనేత శారీ లాగా ఉంది, హ్యాండ్లూమ్ హ్యాండ్ క్రాఫ్టెడ్, ఒక్కొక్క వీవ్ ఒక్కొక్క నాట్ ఆలోచించి వేశారు, అంత బాగా అద్భుతంగా చేశారు. సో ఇప్పుడు ఈ మిల్ మెషిన్స్ తో చేసే సారీస్ అలవాటు పడిన జనాలు ఇలాంటి మెచ్చుకోవాలి, బికాజ్ దీస్ ఆర్ రేర్ అని చెప్పింది. సో చాలా బాగా చెప్పింది. సో దట్స్ రియల్లీ బ్యూటిఫుల్ రిపోర్ట్. ఐ థింక్ ఐ హావ్ టు థాంక్ హర్ రియల్లీ వెల్. లక్ష్మి అండ్ షీ ఫ్రమ్ ఇట్ వాస్ కేమ్ ఫ్రమ్ హర్ హార్ట్. నాకు ఎందుకు ఆనందంగా ఉండిందంటే వీళ్ళందరూ బాగుంది బాగాలేదు నాకు ఫోన్ చేసి చెప్పకర్లేదు, అండ్ దే ఆర్ నార్మల్ పీపుల్. అంతలా ఫీల్ అయిందంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇట్స్ రే ప్రతి నూలు పోగు అంత కేర్ఫుల్ గా చేసి అల్లేడని చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. చాలా చాలా కానీ లక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ వీఆర్ ఆన్ ద టాపిక్ ఆఫ్ చీరలు కానీ నందిని చీరలు ఎప్పుడు చూస్తాం. నువ్వు చీర కట్టుకుని చీర కట్టుకుని ఆ సినిమాలో యాక్ట్ చేస్తాను. రియల్లీ గ్రేట్ దన్నా, అందుకనే తీస్తా. బట్ నందిని మాకు కలిసినప్పుడు కానీ ఇలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు సడన్ గా తను ఐ థింక్ అదే సడన్ గా నువ్వు సినిమా తీసి గుడ్ అండ్ బ్యూటిఫుల్ లక్ తీస్తాను. ఆ షాక్ లో చందు షూట్ చేయలేదు. బట్ చందు కీప్ మేకింగ్ వండర్ఫుల్ స్టోరీస్ లైక్ దిస్. మిస్ అయిపోతున్నాను నీ సినిమాలు, అంటే నీ ఒక సినిమా నుంచి ఇంకో సినిమా గ్యాప్ తీసుకోకయ్యా బాబు. సరే మేము వెయిట్ చేస్తున్నాం. సో మేమంతా మేమంతా మనమంతా లాంటి అద్భుతమైన సినిమాలు ఇంకా 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 రావాలని కోరుకుంటున్నాం. సో మేక్ ఫిల్మ్స్, మేక్స్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఇంకా బోల్డ్ కథలు ఉన్నాయి నీలో చెప్పాల్సినవి. సో చెప్పు, మేము రెడీగా ఉన్నాం వినడానికి. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు యూ అండ్ టు సాయి గారు వారాహి ఫర్ మేకింగ్ సచ్ అ బ్యూటిఫుల్ సినిమా. నిజంగా అంటే తెలుగు వాళ్ళు గర్వపరటం అని పెద్ద పదాలు వాడను, తెలుగు వాళ్ళు ఒక అద్భుతమైన అనుభూతినిచ్చాను అండ్ ఇది మర్చిపోలేని సినిమా. అండ్ గ్యారంటీగా తరతరాలుగా ఈ సినిమా చూస్తూనే ఉంటారు జనాలు. అండ్ టీవీలో 100 సార్లు వచ్చినా కూడా అందరూ కూర్చొని చూస్తారు. ఇట్స్ గోయింగ్ టు I mean, remain. It will be one of your best films, definitely. Thank you. Yeah. And it's great, no? Sai taking the... No, it's not. Antak mundu producer kondal gatsande. Sai nizanga Sai Corporate. No, and it's... I taste ki nidarshan. Otherwise, this Manamantha cinema bite gochche the gada gada. Manavarku. And... He believed in it for 2 years or more. Yes. Mostly, like I said, guts anna the producer kondal. I invent nen and Sai gari phone chesi congrats cheppanu. Ayyo nen chesindi em ledanante ledandi Chandu daggara bold kadalu unnayi ani cheppe kani dan teese guts teese producer undalante aa taste undali. So thank you Sai gari ani cheppanu nen. So really for the whole team and to you who had this vision, fantastic and congratulations. And may you make this in Hindi also. సో నేను మళ్ళీ చంద్రశేఖర్ యెలేటి పేరు నేషనల్ లెవెల్లో కూడా చదవాలని ఉంది నాకు. దట్స్ మై డ్రీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యువర్ విష్ కమ్స్ ట్రూ. థ్యాంక్ యూ. ఒక గొప్ప సినిమా అంటే చాలా చిన్న మాట నా ఉద్దేశంలో మనమంతాకి, బికాజ్ వాళ్ళ నవ్వుతూ మనల్ని ఏడిపించగలిగేవాళ్ళు, వాళ్ళని ఏడుస్తూ మనకు కోపం రప్పించగలిగేవాళ్ళు, ఇలాంటి ఎమోషన్స్